సాధారణంగా కనిపించే ఒక అసాధారణమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మీ ప్రయాణం చాలా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఎక్కడో పల్లెటూరు, ప్రకాశం జిల్లా, జార్లపాలెం గ్రామం. యాక్చువల్గా నేను పాడుతా తీగకి వెళ్ళి పాడడం అనేది నేను విన్నర్ అవుదాం అని వెళ్ళి వెళ్ళలేదండి. నాకు మ్యూజిక్ తెలియదు, ఓనమాలు తెలియదు, నాకు ఏబిసిడీలు దాంట్లో దానికి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి ఏమి తెలియదు. పాడుతానంతే, ఒక పాట మాత్రం పాడతాం, పాడమంటే అది ఏ శృతిలో పాడతాం, ఏ రాగంలో పాడతాం. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి మీరు ఏకలవ్య శిష్యుడు, ఎప్పటి నుండి అయ్యారు? బాలు గారు కరోనా కారణంగా కాలం చెల్లడం జరిగింది, కానీ ఆయన స్మృతులు, ఆయన పాటలు ఇన్నేళ్ళు గడిచినా కూడా ప్రతి ఒక్క హృదయాన్ని తాకుతూనే ఉంటాయి. అమరుడయ్యే బాలు అంకితమిత్తును నాదు శతకము అమిత బాధతోడా కరోనా కాటుకు అపర గంధర్వుడు కన్ను మూసెననగా కలగు మనము కన్ను మూసెననగా కలగు మనము. సరిగమప జీ తెలుగులో వచ్చినటువంటి ప్రోగ్రాంకి సెమీఫైనల్ వరకు గట్టి పోటీ ఇచ్చి నిలబడ్డారు. ఆ ప్రయాణం గురించి పాడుతీగా ఎప్పుడైతే నేను హెల్మెట్ అయ్యానో మీ విద్యాభ్యాసం గురించి కూడా. యాక్చువల్గా నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను, నా రెండో పీజీ నాగార్జున యూనివర్సిటీలో చేశాను, బీఈడి వచ్చేసి ఇక్కడ దరిస్లో చేశాను, డబ్ల్యూఎంఏ బీఈడి. బట్ ఈ మధ్య నేపథ్య గాయకుడిగా కూడా పరిచయమైన తెలిసింది, టూ త్రీ మూవీస్లో పాడాను, త్రీ మూవీస్లో పాడానండి. కొత్త కుర్రాడు, రాయలసీమ లవ్ స్టోరీ, ఇప్పుడు ఇంకొక సినిమా రెడీ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతిభని ప్రదర్శించుకునేదానికి ఒక అవకాశం. కానీ మీరు 2010 ఆ టైంలో టీవీలో కనపడితే చాలు, ఎలా సంగీతం తెలియకుండా పాడాలని ఆసక్తి ఉంటుంది, బాగా పాడగలరు, కానీ మ్యూజిక్ తెలియదు. వారిని ఎంకరేజ్ చేయడం కోసం ఒక అసోసియేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనేది బాలుగారు, విత్ బాలు సార్ పర్మిషన్తోనే. సరిగమపాలు సెమీఫైనల్స్కి వెళుతున్న సందర్భంలోనే మీ నాన్నగారు కాలం చెల్లించడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనకు నిజమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చేది ఎవరంటే మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్. అయితే సంగీతానికి శిలలు కూడా స్పందిస్తాయి అని చెప్పేసి అంటారు కదా, ఒక పాట కానీ ఒక మాట కానీ మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయి? మిమ్మల్ని అలా ప్రభావితం చేసినటువంటి పాట ఏదైనా ఉందా? బాలుగారు పాడినటువంటి పాటలేనండి, నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది బాలుగారి పాటలే. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, సుక్కల్లో సూపు సిక్కుకున్నవాడా, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, సుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా,
కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం చుట్టుపక్కల చూడరా చిన్నవాడా సుక్కల్లో సూపు చిక్కుకున్నవాడా. ఎవరైనా సరే ఏదన్నా చిన్న ప్రాబ్లంలు ఉన్నప్పుడైనా సరే కనీసం మాట సాయం చేస్తే స్పందించే గుణం ఉండాలి. ఇవే కాదండి, ఈ ఒక్క పాటే కాదు, నన్ను ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన సినారే గీతాలు బాగా ఇన్స్పైర్ చేస్తాయి. ప్రపంచ పదవులు ఏదన్నా నాకు మూడు బాగాలేనప్పుడు ప్రపంచ పదవులు నేను ఎక్కువగా వింటాను. అంటే ఆయన కొన్ని అందులో రాస్తారు, బురదలోన ఉంటున్నా తరగదు పద్మం విలువ, తాటాకున పడి ఉన్నా తగ్గదు పద్యం విలువ, అసలు సిసలు పసవుంటే అవరోధించేదెవరు, అరసితులేమంటున్నా ఆగదు గానం విలువ, మూర్ఖులు ముంచేస్తున్న మునగదు జ్ఞానం విలువ అని.